సహజంగా మనం ట్రాన్స్జెండర్ని చూస్తాం కదా, ఆ ట్రాన్స్జెండర్ అంటే ఎలా పుడతారు, వాళ్ళకి ఏమన్నా వైద్య సదుపాయం ఉందా, ఎట్లా? ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు యూజువల్గా పుట్టినప్పుడు మగ అంగం కానీ స్త్రీ అంగం కానీ ఉండడానికి నిర్ధారించలేని పరిస్థితి ఉంటుంది. ఇది యూజువల్గా జెనెటిక్ కండిషన్. జెనెటిక్స్లో కొన్ని డిఎన్ఏల చేంజ్లో ఉన్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ట్రాన్స్జెండర్ అవుతారు. ఈ ట్రాన్స్జెండర్లో ఇన్డిటర్మినేట్ సెక్స్ అంటాం, అంటే డిటర్మిన్ చేయలేము మగవాళ్ళన ఆడవాళ్ళన. అప్పుడు వాళ్ళ బ్లడ్ టెస్ట్ తీసుకొని వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి ఈ అబ్బాయికో లేదా అమ్మాయికో ఎక్స్ఎక్స్ ఉందా ఎక్స్వై ఉందా అనేది చూసుకొని, ఒకవేళ ఎక్స్వై కనుక ఉంటే వాళ్లను మగవాళ్ళుగా తీర్చిదిద్దడానికి వీలవుతుంది. వాళ్ళకి ఏమైనా కొన్ని ఫిమేల్ ఆర్గన్స్ కనుక ఉంటే వాటిని తొలగించి, అబ్బాయికి కనుక ఒకవేళ బ్రెస్ట్ పెద్దగా ఉంటే దాన్ని గైనకోమేజియా అంటారు, ఆ గైనకోమేజియాను ఆపరేషన్ చేసి తొలగించి మగవాడి డ్రెస్లో వేసి పెంచుకోవాలి. ఒక్కొక్కసారి మగవాళ్ళలాగా అనిపిస్తుంది కానీ లోపల డిఎన్ఏలో వచ్చేసరికి అది ఎక్స్ఎక్స్గానే ఉంటుంది. చాలామందికి మగ పిల్లలు కావాలనే ఒక అపేక్ష ఉంటుంది. ఆడపిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి ప్యాంటు షర్ట్ వేసి మగవాళ్ళ డ్రెస్ వేసి పెంచుతూ ఉంటారు. అటువంటప్పుడు వాడికి కొన్ని మగ లక్షణాలు కొన్ని ఆడ లక్షణాలు వస్తాయి. సో వాళ్ళకు డీప్ సైకలాజికల్ కౌన్సిలింగ్ వగైరా ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా అసలు డిఎన్ఏలోనే ఇన్డిటర్మినేట్గా ఉంటే అట్లాంటి వాళ్లకు, లేదా తయారీలో సెక్స్ ఆర్గన్ లేకపోవడం కానీ, వేజైనా లేకపోవడం కానీ, పినిస్ లేకపోవడం కానీ, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళని ట్రాన్స్జెండర్గా మనం పరిగణిస్తాం. ఇది కాకుండా ఒక సోషల్గా ఒక కండిషన్ ఉంది. యూజువల్గా మగపిల్లల్ని హిజ్రాల్ అనే వాళ్ళు ఎత్తుకెళ్ళి ఫోర్స్ఫుల్గా వాళ్లకు కొంచెం నల్లమందు లాంటివి ఇచ్చేసి ఒక ఇనుప రాడ్ను బాగా కాల్చి స్క్రోటం చుట్టూ తిప్పుతారు. దానివల్ల స్క్రోటం పడిపోతుంది, యూరిన్ మాత్రం మామూలుగా ముందు నుంచే వస్తుంది, ఫిమేల్స్ లాగా రాదు కానీ. సో వాళ్ళకు చిన్నప్పటి నుంచి అవి గడ్డలు మీసాలు రాకముందు చేయడం వల్ల ఫిమేల్ లక్షణాలు కొన్ని పెరుగుతాయి. వాళ్ళ డ్రెస్ వేసుకోవడము, మిగతా లక్షణాలు, హార్మోన్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఫిమేల్ లక్షణాలు పెరిగి వాళ్ళు దృఢంగా ఉంటారు. మగవాళ్ళకు ఉన్న బలం ఉంటుంది, కండలు ఉంటాయి, బోను పెరుగుతుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు సెక్స్ చేయలేరు. వాళ్ళు కూడా సైకలాజికల్గా మేము ఆడాళ్ళమే అని అనుకుంటారు. కనుక హిజ్రాల్ అనేటువంటి వాళ్ళు న్యాచురల్గా మగపిల్లలే గడ్డాలు మీసాలు రాకముందు చిన్నపిల్లల్ని ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకుపోయి అలా చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ హిజ్రాల్ అనేది నౌడేస్ వాళ్ళకు కూడా ఓటు హక్కు, మిగతా లీగల్ అన్ని విషయాలు ఇండియన్ గవర్నమెంట్లో వచ్చేసినవి.